మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు, ఎల్ఆర్ఎస్ లేకున్నా రిజిస్ట్రేషన్, కొత్త ప్లాట్లకు మాత్రం క్రమబద్ధీకరణ తర్వాతే. ఆగస్టు 26 నాటి ఉత్తర్వులకు తెలంగాణ ప్రభుత్వం సవరణ. ప్రభుత్వోద్యోగులకు వేతనాల పెంపు. పదవీ విరమణ వయసును పొడిగిస్తాం. విధి విధానాలపై సీఎస్ అధ్యక్షుడు త్రిసభ్య కమిటీ. 2 నెలల్లోగా ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం. నిర్ణీత వ్యవధికే పదోన్నతులు. ఫిబ్రవరిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ అన్న సీఎం కేసీఆర్. కొత్త కలవరం. దేశవ్యాప్తంగా 18 నుంచి 19 యూకే వైరస్ కేసులు. 6ను గుర్తించామన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. తెలంగాణలో 2 యూకే వైరస్ కేసు నిర్ధారణ. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో 1, కర్ణాటకలో 3. రాజకీయాల్లోకి రాలేను, పార్టీ ప్రారంభించలేను, క్షమించండి. రజనీకాంత్ సంచలన ప్రకటన, తీవ్ర నిరాశలు అభిమానులు. చట్టాల రద్దుపైనే చర్చ. కేంద్రానికి స్పష్టం చేస్తూ రైతు సంఘాల లేక రెండు పక్షాల భేటీ. నేడు అమిత్ షాతో మంత్రుల సమావేశం. ఆంధ్రజ్యోతి, ట్రిపుల్ ధమాక, వేతనాలు, ఉద్యోగ విరమణ వయసు పెంపు. వెంటనే పదోన్నతులు, అందుకు కమిటీలు. ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక. ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు. ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయం. రిజిస్ట్రేషన్లు ఎప్పట్లాగే. ఓపెన్ ప్లాట్లకు తొలగిన అడ్డంకి. ఒకసారి రిజిస్టర్ అయ్యి డాక్యుమెంట్ ఉన్న వాటికే. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్లో 90% ఇలాంటి ప్లాట్లే. కొత్త వెంచర్లోని ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయరు. ఉత్తర్వులు జారీ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ. నేటి నుంచి సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు తాకిడి. 6 కొత్త స్ట్రెయిన్. యూకే నుంచి భారత్ వచ్చిన వారిలో వైరస్ గుర్తింపు. వైరస్ జన్యు విశ్లేషణ అనంతరం నిర్ధారణ. నర్సపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి కరోనా. మారిన వైరస్ పైన మా వ్యాక్సిన్ పనిచేస్తుంది. భారత్ బయోటెక్ సిఎండి కృష్ణ ఎల్లా వెల్లడి. కొత్త స్ట్రెయిన్తో బ్రిటన్ ఆసుపత్రులు ఫుల్. రోజురోజుకు పెరుగుతున్న కేసులు. హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్కు కరోనా. ఓటర్ ఐడితో ఆధార్ లింక్. 18 నిండగానే ఓటర్గా నమోదు. సర్వీస్ ఓటర్ల కుటుంబ సభ్యులకు సర్వీస్ ఓటర్లుగా నమోదు అవకాశం. అందుబాటులోకి ఈ ఓటర్ కార్డు. భారీ సంస్కరణలకు ఎన్నికల సంఘం శ్రీకారం. వచ్చే సమావేశాల్లో పార్లమెంట్లో బిల్లు. పార్టీ పెట్టను, రజనీకాంత్ స్పష్టీకరణ. ప్రకటనకు ముందు ఆసుపత్రిలో చేరడం దేవుడు చేసిన హెచ్చరిక. అభిమానులు, ప్రజలకు క్షమాపణలు. రాజకీయాలకు రాకుండా ప్రజాసేవ చేస్తానంటూ తమిళనాడు ప్రజలకు 3 పేజీలు లేఖ. కార్లలో ముందు సీట్లకు ఇక ఎయిర్ బ్యాగ్ తప్పనిసరి. కేంద్ర ముసాయిదా నోటిఫికేషన్. నమస్తే తెలంగాణ. ఆదాయనామ సంవత్సరం. అన్ని శాఖల్లో జీతాలు అధికం. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు. వేతన పండుగ. త్వరలో ప్రభుత్వానికి పీఆర్సీ నివేదిక. దానిపై అధ్యయనానికి త్రిసభ్య కమిటీ. జాప్యం లేకుండా కారుణ్య నియామకాలు. రిటైర్ అయ్యే రోజు అన్ని ప్రయోజనాలు. ఆఫీసులో సన్మానం, గౌరవ వీడ్కోలు. సీఎం ఆదేశం, వెంటనే సర్క్యులర్ జారీ. ఎల్ఆర్ఎస్ లేకున్నా ఓకే. రిజిస్ట్రేషన్లో ప్లాట్ల క్రమబద్ధీకరణ నిబంధనల సడలింపు. రిజిస్ట్రేషన్ స్థలాలకు ఎల్ఆర్ఎస్ అవసరం లేదు. మీ వాహనానికి ఫాస్టాగ్ ఉందా? 1వ తేదీ నుంచి ఆన్లైన్ తప్పనిసరి. టోల్ ప్లాజాల్లో నగదు కౌంటర్లు బంద్. ప్రజాప్రతినిధులకు ఉచిత పాసులు. కర్ణాటక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య. చిక్కమగళూరు జిల్లాలో రైలు పట్టాలపై మృతదేహం. సూసైడ్ నోట్ లభ్యం, బయటపెట్టిన పోలీసులు. ఇటీవల సభలో అవమానం, అప్పటి నుంచి ముభావంగా. నవతెలంగాణ, కథం తొక్కిన టీచర్లు. వేలాది మందితో దద్దరిన ధర్నా చౌక్. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఏడాదిలో ఫిబ్రవరిలోగా కొత్త వేతనాలు. ఉద్యోగ విరమణ వయసు పెంపు. అన్ని శాఖల్లో ఖాళీలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్. రైతులపై పోలీసుల లాఠీ ఛార్జీ. బీహారు, తమిళనాడులో అన్నదాతల ఆందోళనలు. పాట్నాలో రాజ్భవన్ ముట్టడికి యత్నం. వందలాది మంది రైతులకు తీవ్ర గాయాలు. తమిళనాడు తంజావూరులో భారీ ర్యాలీ. సూర్య, బాక్సింగ్ డే టెస్ట్లో టీమిండియా ఘన విజయం. 8 వికెట్ల తేడాతో విజయం. 2 ఇన్నింగ్స్లో 200 పరుగులకు పరిమితమైన ఆసీస్. 70 పరుగుల విజయ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ఇండియా. కరోనా టెన్షన్లో మెగా ఫ్యామిలీ. రామ్ చరణ్కు, వరుణ్ తేజ్కు సోకిన మహమ్మారి. లక్షణాలు లేవన్న చెర్రీ. హోమ్ క్వారంటైన్లో చికిత్స. రజనీకాంత్ యూటర్న్. రాజకీయాలకు రావడం లేదని స్పష్టీకరణ. అభిమానులు శ్రమించాలని తలైవా సంచలన ప్రకటన. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు, విజయవాడ ఎడిషన్లో 3 రోజుల్లో చర్చించండి ఎస్సీసీతో సంప్రదింపులపై హైకోర్టు ఉత్తర్వులు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వాజ్యం పరిష్కారం. కరోనాతో క్లిష్ట పరిస్థితేనన్న జస్టిస్ శేషసాయి. యూకే కలవరం. మన దేశంలో 18 నుంచి 19 కొత్త రకం కరోనా కేసులు. 6ను గుర్తించామన్న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో 1, కర్ణాటకలో 3. తెలంగాణలో 2 కేసు నిర్ధారణ. పళ్ళిచ్చే చెట్టు మీదే రాళ్ల. పుత్రుడు, దత్తపుత్రుడితో ప్రతిపక్ష నేత రాజకీయాలు. 18 నెలల్లో రైతులకు 61,400 కోట్లు ఇచ్చాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు. రైతు భరోసా, పెట్టుబడి రాయితీ జమ. టీడీపీ నేత హత్య. కడప జిల్లా పొద్దుటూరులో నందం సుబ్బయ్యను హతమార్చిన దుండగులు. కళ్ళలో కారం కొట్టి చుట్టుముట్టి వేటకొడలతో నరికివేత. 5 రోజుల ముందు సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యేపై సుబ్బయ్య పోస్టులు. ఆంధ్రజ్యోతి, రైతుపక్షంగానే ప్రతి అడుగు. కౌలు, గిరిజన, అసైన్ రైతుల ఖాతాల్లోనూ భరోసా నగదు. పొరపాటుకు ఆస్కారం లేని పరిపాలన అందిస్తున్నాం. రైతు కష్టం తెలియని ఇద్దరిని రంగంలోకి దింపి డ్రామాలు ఆడుతున్నారంటూ జగన్ విమర్శ. కష్టం పుట్టెడు, సాయం పిడికడు. రైతుకు నివర నష్టం ఎకరానికి 30,000, వారికి దక్కిన ఉపశమనం 5,000. తుఫాను ముంచేసింది 17 లక్షల ఎకరాలు. 33% రోజుతో 5 లక్షలకు కుదింపు. విపక్షంగా చెప్పిన మాటలు ఎక్కడని ప్రశ్నిస్తున్న రైతు సంఘాలు. కుక్కలు, పందులకు లైసెన్సు. ఇకపై మెడలో బిళ్ళ తప్పనిసరి. గ్రామాల్లో పెంచుకోవాలంటే పంచాయతీ అనుమతి కావాలంటూ ఏపీ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు. రాష్ట్రంలోకి కరోనా 2.0. బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కొత్త స్ట్రెయిన్. దేశంలో మరో 5కి. రాజమహేంద్రవరంలో తొలి కేసు నమోదు.
కడప జిల్లాలో టీడీపీ బీసీ నేత దారుణ హత్య. ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతిపై పట్టణ కమిషనర్కు ఫిర్యాదు. కాసేపటికే కళ్లలో కారం చల్లి చంపిన వైసీపీకి చెందిన ప్రత్యర్థులు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే అక్రమాలపై సోషల్ మీడియాలో సుబ్బయ్య పోస్టులు. ఇక పార్టీ పెట్టిన ఉంటూ రజనీకాంత్ ప్రకటన. ప్రజాశక్తి. రైతు బాగే రాష్ట్రం బాగు. నివర్ తుఫాన్ పరిహారం చెల్లింపు. రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ వ్యాఖ్యలు. నల్ల చట్టాలు రద్దు చేయాలని కోరుతూ పాట్నాలో కిసాన్ మార్చ్. రాజ్భవన్ ముట్టడికి యత్నం. రైతు నల్లపై పైశాచిక లాఠీ ఛార్జీ. వందలాది మంది గాయాలు.